అందరికీ నమస్తే అండి. తెలుగు పత్రికల్లో యాక్చువల్లీ పత్రికలు అంటే పార్టీల మీద ఆధారపడుతున్నాయి, పార్టీల భజనల్లో కూరుకుపోయాయి, పత్రికల్లో జర్నలిజం చచ్చిపోయింది అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే అడపదడప ఇటువంటి జర్నలిజాన్ని బతికిస్తున్నది, జర్నలిజం బలాన్ని ప్రయోగిస్తున్నది ఈనాడు మాత్రమే. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు కొంత భయపడింది. కేసులకు భయపడడం కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు దూకుడుగా వెళ్తున్నారు, ఏమైనా ఈనాడు మీద లీగల్ కేసు వేసినా ఏమైనా వేసినా రామోజీరావు గారు ఆ వయసులో కోర్టుకు తిరగలేరు అని కొంత వెనకడుగు వేసింది కొన్ని కథనాల విషయంలో. ఈవెన్ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాదాపుగా సంవత్సరం పాటు నేను ఈనాడులోనే చేశాను. జిల్లా బ్యూరో ఇన్ఛార్జిగా చేసినప్పుడు కొన్ని కథనాలు నేను కొన్ని రాస్తానన్నా సరే రాయొద్దని చెప్పారు. ఆధారాలన్నీ ఉన్నాయన్నా వద్దని చెప్పారు భయంతో. అంటే అటువంటి భయం ఉండేది వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవినీతి వార్తలు రాయడానికి. కానీ అటువంటిది ఈనాడు ఇప్పుడిప్పుడే కాస్త తమ బలాన్ని బయటకు తీస్తుంది. ఈనాడు పూర్తిగా బలాన్ని బయటకు తీసి స్వేచ్ఛగా జర్నలిజం బలాన్ని ప్రయోగించగలిగితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రోజు సమాధానం చెప్పుకోలేక తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఒక కథనం చూడండి, చాలా సింపుల్గా రాష్ట్రంలో రోడ్లు పరిస్థితి ఎలా ఉంది అనేది. ఏది జగన్ ప్రభుత్వాన్ని తిట్టలేదు, ప్రభుత్వాన్ని ఎక్కడా విమర్శించలేదు, ప్రతిపక్షాన్ని పొగడలేదు, టీడీపీని పొగడలేదు, చంద్రబాబును పొగడలేదు, జగన్ను తిట్టలేదు. ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేశారు. ప్రజలారా మీరే చూడండి, రోడ్లు ఇలా ఉన్నాయి, ఇన్ని గుంతలు ఉన్నాయి, సో నిర్ణయం మీది అనేటట్టు ప్రజెంట్ చేశారు. నరకానికి దారులు అని హెడ్డింగ్ పెట్టి, అంటే యాక్చువల్లీ ఫస్ట్ పేజీలో ఒక వార్త ఉంది, లోపల పేజీలో 11వ పేజీలో ఒక వార్త ఉంది. నేను లోపల పేజీ చదువుతున్నా, లోపల పేజీ ప్రజెంటేషన్ బాగుంది. నరకానికి దారులు, 13 జిల్లాల్లో 13 రహదారులను ఈనాడు టీం ఏం చేసిందంటే, జిల్లాల్లో ఉన్న టీము ఆయా జిల్లాల్లో ఒక్కొక్క రోడ్ని శాంపిల్గా తీసుకొని పరిశీలించారు. పరిశీలించి ఎన్ని గుంతలు ఉన్నాయి అనేది ఇచ్చారు. వాళ్ళు పర్యటించిన దూరం, అందులో ఎన్ని గుంతలు ఉన్నాయి అనేది ఇచ్చారు. ఎగ్జాంపుల్కి శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ రాజాం రోడ్డు చూశారంట, పాలకొండ నుంచి రాజాం వెళ్ళారంట, 29 కిలోమీటర్లు. అందులో 275 గోతులు కనిపించాయంట వాళ్ళకి. సో ఆ ఫోటోతో సహా వేశారు. అలాగే ప్రకాశం జిల్లాలో చూసుకుంటే టంగుటూరు నుంచి పొదిలి రోడ్డు పరిశీలించారంట. అందులో టంగుటూరు నుంచి కొండకు వరకు వెళ్తే 22 కిలోమీటర్లలో 970 గోతులు కనిపించాయంట. అలాగే కడప జిల్లాకు వచ్చేసరికి జమ్మలమడుగు రోడ్డు పరిశీలించారంట. గోపాలపురం నుంచి జమ్మలమడుగు వెళ్తే 29వ కిలోమీటర్లు ఇది, అందులో 86 గోతులు కనిపించాయంట. అనంతపురంలో పెనుగొండ నుంచి మడకశిర 26 కిలోమీటర్లలో 700కు పైగా గోతులు కనిపించాయంట. ఇలా జిల్లాల వారీగా వాళ్ళు పరిశీలించిన రోడ్డు ఏది, వాళ్లకు ఎన్ని గోతులు కనిపించాయి, ఎన్ని కిలోమీటర్లు వెళ్ళారు అనేది ఇస్తూనే ఇంకా అక్కడ ఇంకో ఆసక్తికర పాయింట్లు కూడా ఇచ్చారు. ఆ జిల్లాలో వాళ్ళు పరిశీలించిన రోడ్లో 3 సెంటీమీటర్లు ఉన్న గోతులు ఎన్ని, 5 సెంటీమీటర్లు ఉన్న గోతులు ఎన్ని, 10 సెంటీమీటర్లకు పైగా ఉన్న గోతులు ఎన్ని అనేది చూసి మొత్తం గుంతలు 7010 గుంతలు వాళ్ళకు కనిపించాయి. అందులో 3 సెంటీమీటర్లు ఉన్నాయి, 2735 అయితే 3 నుంచి 5 సెంటీమీటర్లు ఉన్నాయేమో 2600, 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉన్నాయేమో 1500కు పైగా ఉంటే, 10 సెంటీమీటర్ల కంటే పెద్ద గోతులు ఉన్నాయి 1200 ఉన్నాయి. అలా ఎంత చక్కని ప్రజెంటేషనో చూడండి. వాళ్ళు రోడ్లు నేరుగా వాళ్ళే పరిశీలించడం, దాన్ని ఫోటోలు తీయడం, ఎన్ని గుంతలు ఉన్నాయి అనేది లెక్క పెట్టడం. ఇప్పుడు మనం ఒక 6 కిలోమీటర్లు వెళ్తాం, 6 కిలోమీటర్లో గుంతలు లెక్క పెట్టడం మనకు సాధ్యమేనా? కానీ ఈనాడు ఆ ప్రయోగం చేసింది, చేసి సక్సెస్ఫుల్గా దాన్ని ప్రజెంట్ చేయగలిగింది. ఈ కథనం ఖచ్చితంగా ఈ పేపర్లో, డిజిటల్ ఈ పేపర్లో ఉంటుంది, చదవండి. మొత్తం 13 జిల్లాల్లో వాళ్ళు పరిశీలించిన రోడ్లు, దానికి ఉన్న గుంతలు, ఆ గుంత సైజు, అక్కడ జరుగుతున్న ప్రమాదాలు అన్నీ ఇస్తూ ప్రజల అభిప్రాయాన్ని కూడా ఇచ్చారు. ఇదిగోండి కనిపిస్తుంది అనుకుంటున్నా, ఇది ఈ పేపర్లో, ఈనాడు ఈ పేపర్లో ఉంది. అంటే ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమనో లేదంటే చంద్రబాబుకు అనుకూలమో కాదు, ఒక జర్నలిజం. ఎస్, ప్రజా సమస్యలు వెతికి తీయడమే జర్నలిజం, ప్రజా ప్రయోజనంగా కథనాలు ఇవ్వడమే జర్నలిజం. అటువంటిది ఈనాడులో ఈ మధ్య కనిపించలా. ఆంధ్రజ్యోతి స్టైల్ వేరు,
ఆంధ్రజ్యోతి స్టైల్ ఏంటంటే వాళ్ళు ఇంటర్నల్ విషయాలు బయటపడతారు, ఎక్కువగా గాసిప్స్ మీద ఆధారపడతారు. కానీ ఈనాడు గాసిప్స్ మీద ఆధారపడదు, రియాలిటీ ప్రాక్టికాలిటీ మీద ఆధారపడుతుంది. అటువంటిది చాలా రోజుల తర్వాత ఈరోజు మాత్రమే ఈనాడులో వచ్చింది. ఇంకా సాక్షి గురించి చెప్పుకోవాలంటే భజన, ఆ భజన గురించి మనం చెప్పుకో. సాక్షి ఈజ్ నాట్ ఎ జర్నలిజం, అది ఒక జర్నలిజాన్ని బేస్ చేసుకొని ఏర్పడిన పత్రిక కాదు, అది ఒక భజన కోసం, ఒక నాయకుడి సొంత అజెండా కోసం, వ్యక్తి పూజ కోసం ఏర్పడిన పత్రిక కాబట్టి దాన్ని ఒక నేను పత్రికగా చూడను, అందులో జర్నలిస్ట్ని జర్నలిస్టులుగా చూడను. ఆంధ్రజ్యోతి గాసిప్స్ మీద బేస్ అవుద్ది కాబట్టి, పుకారులను నమ్ముతుంది కాబట్టి అది కూడా మనం పూర్తిగా బేరేజ్ వేసుకోలేం. కానీ ఈనాడు చాలా రోజుల తర్వాత ఇటువంటి కథను ఇవ్వడం మాత్రం మంచిది, రాష్ట్రంలో కాస్త వస్తూ జర్నలిజం ఉంది అనేది నిరూపించింది అన్నమాట. ఇటువంటి కీలకమైన విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ మిత్రులందరికీ షేర్ చేయండి, ఆ కథను చదవండి. థ్యాంక్ యూ.